ఈరోజు ప్రజాస్వామ్యంలో జరగరానిటి జరుగుతున్నాయి. విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారు పోతే బయట రాకూడదు, అభివాదమే చేయకూడదు, రూమ్లో నుంచి బయట రాకూడదు, ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండడానికే వీలు లేదు, ఇలాంటి ఆంక్షలన్నీ పెట్టి అనేక విధాలుగా హింసించే పరిస్థితికి వచ్చారు. అదే ఇప్పటంలో వాళ్ళు చేసిన పాపం, పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెడితే గవర్నమెంట్ మీటింగ్కి ఎక్కడ ప్లేస్ ఇవ్వకపోతే వాళ్ళు ఆ ప్లేస్ ఇచ్చారు. దానిపైన వాళ్ళ ఇండ్లే కూల్చేసే పరిస్థితికి వచ్చారు. వీరు అక్కడికి వెళ్ళి సంఘీభావాన్ని తెలియజేయడానికి వెళితే మీరు కారు ఎక్కకూడదు, కార్లు తిరగకూడదు, ఎన్ని ఆంక్షలు పెట్టాలో అన్ని ఆంక్షలు పెట్టి అన్ని విధాలా హెరాస్ చేసి కడాన మేమేదో పెద్ద రోడ్డు వెడల్పు చేస్తామని వాళ్ళు ఇండ్లు కూలగొట్టే పరిస్థితికి వచ్చారు. అదే వారు నేను ఎక్కడ తిరిగినా, ఇది మొన్నటి జరిగింది పరాకాష్ట. నేను మొట్టమొదటిసారిగా ఆత్మకూరికి వెళ్ళాలంటే అక్కడ కొన్ని వందల కుటుంబాలని ఊర్ల నుంచి వెలేశారు, ఎక్కడికక్కడికి వెళ్ళిపోయారు. వాళ్ళు తీసిపోయి మళ్ళీ అక్కడ నేను సెటిల్ చేస్తా చేయాలని ఉద్దేశం తీసిపోతానంటే ప్రోగ్రామ్ ఇస్తే మా ఇంటి గేటుకు తాళ్ళు కట్టి అక్కడి నుంచి పోనీయకుండా చేశారు. నేను విశాఖపట్నం టూర్ వెళితే నేను ఆ రోజు ఎయిర్పోర్ట్లో బయట పోనీయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ గూండాలతో గొడవ చేయించి పోలీసు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేస్తుంది, మీరు తిరిగి వెళ్ళిపోవాలి, నన్ను తిరిగి ఇంకో ఫ్లైట్లో పంపించేశారు. నేను తిరుపతిలో, చిత్తూరులో మున్సిపల్ ఎలక్షన్స్లో నామినేషన్స్ వేయనీయకుండా బెదిరిస్తున్నారు, వీళ్ళు నామినేషన్స్ వేయరు అంటే ధైర్యం చెప్పడానికి, బలవంత విత్డ్రాల్స్ అన్ని కంట్రోల్ చేయడానికి, బెదిరింపులను అడ్డుకోవడానికి నేను పోవాలని పోతే తిరుపతి ఎయిర్పోర్ట్లో పెట్టి నన్ను తిరిగి పంపించే పరిస్థితికి వచ్చారు. రాజధాని ఏరియాలో నేను ఆ రాజధాని ఏరియాలో రైతులకు సంఘీభావాన్ని తెలియజేయడానికి వెళ్తారంటే నా మీద రాళ్లతో కర్రలతో దాడి చేస్తే ఆనాటి డీజీపీ స్టేట్మెంట్ ఇస్తారు, ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని. దానికి ఎట్లా ఏ విధంగా చెప్పాలో అర్థం కావడానికి. అదే సమయంలో నేను ఇంటి దగ్గరుంటే ఒకరోజు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఇప్పుడు ఒక మంత్రి, అతను మా ఇంటి మీద కర్రలేసుకొని వస్తే మా వాళ్ళు అక్కడ పోలీసులు ఉన్నారు, మా వాళ్ళు ఉంటే కడాన నిరోధిస్తే వాళ్ళపై కేసులు పెట్టి ఎందుకు మా ఇంటికి వచ్చారని అడిగితే ఆ ఎస్పీ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, నాకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మా ఇంటి మీదకి వచ్చారంట కర్రలు ఎత్తుకొని. ఇది కూడా అయింది. కడాన గంజాయి డ్రగ్స్ విపరీతంగా ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో. గట్టిగా పోరాడితే మా ఆఫీస్ పైన దాడి చేశారు. ఆఫీస్ పైన దాడి చేసి భయభ్రాంతులు చేసి కేసు కూడా పెట్టలేదు. నేను అప్పుడే ఢిల్లీ కూడా వెళ్ళి చేశాను. కడాన అన్ని ప్రయత్నాలు చేశారు, ప్రజలు విపరీతంగా స్పందిస్తున్నారు. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నాశనం అయిపోయి ప్రజా జీవితం చాలా, ఒక మాటలో చెప్పాలంటే అంధకారంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. నేను 40 ఏళ్ళని తెలుగుదేశం పార్టీ ఉంది, ఈరోజు కోయిన్సిడెన్స్, 40 ఏళ్ళ ముందు ఇదే రోజున ఎన్టీ రామారావు గారు ప్రమాణ స్వీకారం చేశారు, 4 డికేడ్స్ పూర్తి చేసుకున్నాం. తెలుగుదేశం పార్టీ ఏం చేసిందో మీరు అందరూ చూస్తున్నారు. ఒక రాజకీయ పార్టీగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు జనసేన అధినేతగా ఆయన ముందుకెళ్తున్నారు. ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి ఒక నిర్దిష్టమైన ఆలోచనలు, నిర్దిష్టమైన ప్రణాళికలు ఉంటాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం రౌడీజం, నేరాలు చేయడం, అవినీతి చేయడం, ప్రజాస్వామ్య వ్యవస్థని భ్రష్ట పట్టించడం, వ్యవస్థలను నాశనం చేయడం, ఇంకొక పక్క ఎవరైనా ప్రజల తరపున పోరాడతామంటే అవి ప్రజా సంఘాలు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, దాడులు చేయడం. దానికి పరాకాష్ట బ్రిటిష్ కాలం నాటి జీవో.
అది ఉందా లేదా ఎవరికి తెలియదు, దానికి చట్టబద్ధత ఉందా కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళు కోర్ట్ చేసినటువంటి రెఫరెన్స్ మీరు చూస్తే ఆ రెఫరెన్స్ ప్రకారం 46 చట్ట ప్రకారం అందులోనే ఉంది. అప్పటికే మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఇది వేరే యాక్ట్ అమల్లో ఉంది, ఆ యాక్ట్ అమల్లో ఉంది కాబట్టి కొత్త యాక్ట్ అమలు అవసరం లేదని 1861 చట్టంలో క్లియర్గా చెప్పారు. వాళ్ళ మీటింగ్ నా ఉద్దేశంలో అయితే అమ్మా వాళ్ళ మధ్య ప్రత్యేకంగా మీటింగ్ అవసరమైన రిలేషన్ కాదు వాళ్ళది, వాళ్ళ సంసారం చాలా కాలం నుంచి కంటిన్యూ అవుతుంది అనే మేము భావిస్తాం. అది రియల్ అనేది ఎప్పటికప్పుడు ఇలాంటి ద్వారా అంతకుముందు నోవోటెల్లో కలిసినప్పుడు నిన్న కలిశారు, కలిసి మా సంబంధం ఇది సక్రమము, ఇదేదో పవిత్రమైంది అనే చెప్పడం కోసం చేసిన డ్రామాలాగా అనిపిస్తుంది తప్ప దానికి అంత నుంచి వేరే సిగ్నిఫికెన్స్ ఉందని నేను అనుకోవట్లా. ఇప్పుడు కాదు 2014 నుంచి చూసినా కూడా 14లో ఆయన పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టి ప్రచారం చేసినప్పుడు పోటీ పెట్టకుండా లేదా పొత్తు పెట్టుకొని సీట్లు అడగకుండా ఎలాంటి ఆశ లేకుండా ఆ రోజు పల్లకి మోసినప్పుడు టీడీపీది చంద్రబాబు నాయుడు గారు, అలాగే 2019లో రకరకాల విన్యాసాలు చేస్తే ఆఖరికి వచ్చేసరికి ఓటు యాంటీ గవర్నమెంట్ ఓటు ఏదైనా ఉంటే చీల్చే ప్రయత్నం చేయడం కోసం ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు, ఈసారి దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు పాలన లేక వచ్చిన తక్షణం ఇమ్మీడియట్ తెలుగుదేశం పార్టీ అట్లయితే సహజంగానే యాంటీ జగన్మోహన్ రెడ్డి స్లోగన్తో ఆయనకు వ్యతిరేకంగా ఒక ప్లాట్ఫామ్ రెడీ చేయాలనుకున్నప్పుడు దాంట్లో నేను భాగస్వామిని ఆ రోజు నుంచి కూడా ఇండిపెండెంట్గా ఉన్నట్టు మాట్లాడుతూ యాంటీ గవర్నమెంట్ ఓటు చీలనివ్వకూడదు ఈసారనే లైన్ ఏదైతే తీసుకున్నాడో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఆ సంబంధం కంటిన్యూ అవుతుంది. నా ఫీలింగ్ అయితే దీనికి కథ, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ కూడా మొత్తం చంద్రబాబు గారి దగ్గర నుంచి వస్తుంది. ఇందులో ఏదైనా ఉంటే ఒక్కటేదంటే ఇది ఎందుకు ఓపెన్గా వీళ్ళు చేయలేకపోతున్నారు, నిజంగా ప్రజాస్వామ్యంలో పొత్తులు పెట్టుకోవడం లేదా కంటిన్యూస్. ఇప్పుడు కేరళలో ఉంది ఎల్డీఎఫ్, యూడీఎఫ్ ఉన్నాయి, వాళ్ళు పోటీ దగ్గర నుంచి నెక్స్ట్ ఎలక్షన్ నుంచి ఎప్పుడు ఆ ఫ్రంట్ లాగే ఉంటుంది పోటీ చేస్తున్నారు. సెంట్రల్ కూడా ఎన్డీఏ అని, యూపీఎఫ్ అని ఇవన్నీ వచ్చినవి ఉన్నాయి. అట్లా ఇక్కడ కూడా వాళ్ళు పెట్టుకోవచ్చు, ఓ ఫ్రంట్ కిందనే కంటిన్యూ చేయొచ్చు. మరి అట్లా ఎందుకు చేయట్లేదు అనే క్వశ్చన్ అయితే ఖచ్చితంగా వస్తుంది ప్రతిసారి. ఎందుకు చేయట్లేదు అంటే పొలిటికల్ నిజానికి సంబంధించి, ప్రజలకు సంబంధించి ఒక అజెండా లేదు. ఇటు చంద్రబాబు నాయుడు గారిని నిలపడం ఎట్లా అనే శక్తులు ఏవైతే ప్రయత్నం చేస్తున్నాయో, లేదా చంద్రబాబు నాయుడు గారిని అంటే ఆయన తనకు మద్దతుగా నిలబడే శక్తులను కూడగొట్టడానికి వారు ఏ రకాలుగా ఎన్ని రకాలుగా వాళ్ళని సాటిస్ఫై చేసి తన వైపు తిప్పుకుంటాడు అవసరాన్ని బట్టి వాడుకోవడానికి, ఆయన అవసరానికి తగినట్టు ఆ టైంలో ప్రత్యక్షం కావడము లేదా తెర వెనక్కు పోవడము చేసే పాత్ర వాళ్ళకి కల్పించినందువల్ల దాని కాస్ట్ ఎంత, ఖరీదు ఎంత, ఏం చేస్తున్నారు అది దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. అందువల్లనే ఆ పాత్ర పరిమితంగా వస్తుంది, పరిమితంగా పోతుంది, ఇవో ఇలాంటప్పుడు ఎక్స్ప్రెస్ అవుతుంది. ఇంతకుమించి వేరే రీజన్ అయితే కనపడట్లే. ఆ అపవిత్ర అక్రమ సంబంధానికి ఒక పవిత్రతను అంటగట్టడానికి, ఒక లెజిటిమసీని తీసుకురావడానికి ఒక రీజన్ చూపడం కోసం చేశారు. అయితే ఆ రీజన్ మరీ అన్యాయంగా ఉంది నిన్న కలవడం కూడా. ఎక్కడైనా చంపిన వాళ్ళు చంపడానికి, వాళ్ళు చనిపోవడానికి కందుకూరులో కానీ ఇంకొక మన ఇక్కడ గుంటూరులో కానీ 11 మంది చనిపోతే పవన్ కళ్యాణ్ గారు పోవాల్సింది వాళ్ళని పరామర్శించడానికి ఆ కుటుంబాలను, పోతే అది సబబుగా ఉంటుంది ఒకవేళ ఆయన ప్రజల మీద మమకారం ఉంటే, పేదల మీద మమకారం ఉంటే. కానీ దాని కారణంగా రోడ్ల మీద సమావేశాలు పెట్టో సభలు పెట్టి ప్రజలు బాగా వచ్చారని చూపించడం కోసం చేసే ప్రయత్నాల్లో అమాయకుల ప్రాణాలు బలి అయ్యే అవకాశం ఉందని ఖచ్చితంగా ఆధారాలతో సహా కనపడినప్పుడు ఆ నేపథ్యంలో అయ్యా రోడ్ల మీద ఎవరు పెట్టదని ఒక జీవో ఇస్తే దానికి కట్టుబడకుండా ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి కుప్పంలో దాన్ని ఎట్లా ఉల్లంఘించాలనే దాని మీదనే ఆయన దృష్టి పెట్టి 3 రోజులు
ఆఖరుకు నా మీ నా వెహికల్ లేకపోతే నీ బస్సు ఎక్కుతారని చెప్పి బస్సు కూడా ఎక్కి ఓ మొండిగా వ్యవహరించిన తీరుకు ఆయన వ్యవహార శైలి ఖండించాల్సింది. ఇటు అమాయకులు ప్రాణాలు పోయినందుకు వీళ్ళని పరామర్శించాలా? ఆయన వైఖరి ఏదైతే ఉందో అది ఒక ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి స్థాయికి కాదు, సగటు మామూలు ఒక సామాజిక స్పృహ కలిగిన ఒక వ్యక్తికి కూడా ఉండకూడని వైఖరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు దాన్ని ఖండించాల్సిన పవన్ కళ్యాణ్ గారు. దానికి విరుద్ధంగా ఈ జీవో లేదా ఆయనకు ఇబ్బంది కలిగింది అని చెప్పి అక్కడికి పరామర్శకు పోవడం అనేది అది ఇంకా అది మరీ అన్యాయానికి బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట. ఇదే సంఘటన గతంలో కూడా జరిగింది. పవన్ కళ్యాణ్ గారి అభిమానులోగా పిలువబడేవాళ్ళు లేక ఆయన అనుయాయులుగా పిలువబడేవాళ్ళు ఆ పార్టీ కార్యకర్తలుగా చెప్పబడేవాళ్ళు వైజాగ్లో మా మంత్రుల మీద సీనియర్ నాయకుల మీద వాళ్ళు అటాక్ చేస్తే అక్కడ జరిగిన తప్పు చేసింది వాళ్ళైతే ఆయన్ను పరామర్శించడానికి పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వస్తాడు. ఈరోజు ఏమో ఇది రివర్స్, ఈయన ఆయన తప్పు చేసిన దానికి ఆయన ఖండించాల్సి ఆయన్ను పరామర్శించడానికి ఈయన వెళ్తాడు. ఈ రెండు కూడా చూశాక నాకు అనిపిస్తున్నది వీళ్ళ డ్రామా, వీళ్ళ మీటింగు, వీటికి అవసరమైన ఒక బేస్ క్రియేట్ చేయడానికి వీళ్ళే అన్రెస్ట్ క్రియేట్ చేస్తారు, వీళ్ళే ఒక సిచ్యువేషన్ పరిస్థితి క్రియేట్ చేస్తారు, దాని మీద మేము పోరాడుతున్నామని చెప్పి వీళ్ళు కలవడం ద్వారా ఒక లెజిటిమసీ తెచ్చుకునే ప్రయత్నం చేశారని నాకు అనిపిస్తుంది.